Say. Hello, Mr. Bond. జేమ్స్ నువ్వా గుడ్లక్ అంటే ఇదేరా గుడి తప్పింది కాబట్టి సరిపోయింది లా చచ్చుండేవాడివి అవును ఈ అర్ధరాత్రి పూట ఇటు వచ్చావేంటి శాలరీ శాలరీ సార్ శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నావో ఆ పని మాత్రం చెయ్యవు 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని 10 ఏళ్ల క్రితం నీ ఉద్యోగంలో పెట్టుకున్నాను ఆ పని ఏం చేసావు ఏంటండి దాని గురించి టైల్స్ దొరుకుతానే ఉన్నాయండి ఇప్పుడు దాంతో అవసరం అంటారా సరే ఇప్పుడు నీకు కొత్త బాధ్యత అప్పచెప్తున్నాను ఏంటి సార్ అదే మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట దాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడుందండి కల్లో ప్రేమించాట కల్లోనా ఏమండి ఇదేమన్నా ధర్మంగా ఉందండి 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు కానీ కల్లో అమ్మాయిని ఎలా పట్టుకుంటాం సార్ జేమ్స్ బాండ్ 555 అని బోర్డు పెట్టుకోవడం కాదు ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది ట్రై చేయండి బాండ్ జేమ్స్ బాండ్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ Good morning, doctor. Namaste, doctor. Good morning. Very good morning. Sister? May I come in? Come in. Namaskar, doctor garu. Namaste. Patient to... Nene, nandi. Inta glamorous patient, ha? Ain't problem? రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పట్టడం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా ఎస్ డాక్టర్ ఇవిడికి రెండు కాంపౌండ్ టాబ్లెట్ ఇచ్చి మరి కాంపౌండ్ ఏమైనా ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి వెళ్ళండి ఓకే డాక్టర్ ఏ బాబాయ్ ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎస్ కమింగ్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్ రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా ఏ మీకు నిద్ర పట్టదా నాకు నిద్ర పడుతుంది రెండు రోజుసారి మెలకు వస్తుంది ఏం రోగాలో ఏమిటో తిన్న తరగదు ఆకలి కాదు ఓహో చెక్కేస్తాను ఇలా వచ్చి కూర్చోండి అలాగే ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు ఏలేదు మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా అదే కదా భయం భయమా ఆశ ఇడియట్ స్టూపిడ్ రాస్కల్ పతివ్రతను పట్టుకుని పరువు తక్కువగా మాట్లాడతావా ఏంటమ్మా నువ్వు పతివ్రతవా ఈ మాట ముందు చెప్పచ్చు కదా డాక్టర్ కాబట్టి బతికిపోయా అదే యాక్టర్ అయితే చంపేసిండేదాన్ని ఏమైంది డాక్టర్ ఏమడవాడరా ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు అవునరా నన్ను ఈ హాస్పిటల్ లో వదిలేసి అడగెళ్ళరా నువ్వు ఇంకెక్కడికి నీ డ్రీమ్ గర్ల్ డ్రెస్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ తో పథకం వేశాను నువ్వు మామూలు మిత్రుడు కదరా ఆప్త మిత్రున్నా చేతి మామూలు కాంపౌండర్వే ఏంటి పథకం పథకం ఏమిటంటే కలలో కనిపించిన నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ పార్క్ కి ఇందిరా పార్క్ కి తిరగాలి ఎందుకు పొంగడాలనుకోడా మరి అదే
నీ ఫేస్ కి లవ్వద్దంటే విన్నావు కాదు. నీళ్ళెవరు? మాధురి దీక్షిత్తు, కాజోలు, రాజోలు అని చెప్పావు కదా. రాజోలు ఎవరా? కాజోలు సిస్టర్లే. సర్లే గాని ఈరోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి, అందులో అక్కడ స్టేజ్ పైన గాని కింద గాని దొరకచ్చు. ఫ్యాషన్ పరేడ్, జనక్ జనక్ పాయలు బాజే రాము, నీ ప్రాంతర పగిడే కొట్టదనమాట. ఫ్యాషన్ సోనా, నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా.